జయ శ్రీమన్నారాయణ ఈనాటి కృష్ణ కథామృతంలో భాగంగా శ్రీకృష్ణుని లీలను విందామా తన భక్తుడి కోసం శ్రీకృష్ణుడు దొంగ వేషంలో రాజాంతఃపురానికి ఎందుకు వెళ్లాడు ఆ భక్తుడు ఎవరు అతన్ని పరమాత్ముడు ఎలా రక్షించాడు అనే విషయాలను ఈ కథ విని తెలుసుకుందామా కాలదోషకుడు అనే ఒక దొంగ తాను దొంగలించిన సంపదలో సగం భాగం దేవాలయాల నిర్వహణకు మిగతా సగం దానధర్మాలకు వినియోగించేవాడు ఒకరోజు ఆ దొంగ మనపడై అనే ఊరిలో గల అంతఃపురంలోని వస్తువులను దొంగలించడానికి వెళ్లినప్పుడు అతని అనుచరులు పట్టుబడ్డారు దాంతో రాజు సేవకులు కాలదోషకుడిని పట్టుకోవాలని వెతుక్కుంటూ వెళ్లారు ఆ సమయంలో ఆ స్థలంలోని పరమాత్ముడు దొంగవేషంలో రాజాంతఃపురానికి వెళ్లాడు రాజు ముందర దొంగలా నిలుచున్న ఆ మాధవుడు తనకు డబ్బు ఆవశ్యకత ఉన్నందుననే తాను దొంగతనం చేశానని తెలిపాడు పురంలో నివసించే ఒక వ్యక్తికి డబ్బుల కొరత ఏర్పడింది అంటే ఆ పురాన్ని పాలించే రాజు పరిపాలన సరిగ్గా లేదని అర్థం తనకు ద్రవ్య కొరత ఉన్నందున తాను దొంగలించినట్లు తెలిపి అనేకమైన నీతి సూత్రాలను రాజుకు బోధించాడు ఇదంతా విన్న రాజు ఆశ్చర్యపోయి ఒక దొంగ ఇలా ఎలా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఇందులో ఏదో మర్మం ఉందని తెలుసుకుని వచ్చిన వ్యక్తిని అయ్యా మీరెవరు అని అడిగాడు తన విశ్వరూపాన్ని ఆ రాజుకు చూపిన ఆ వైకుంఠవాసుడు ఆ రాజు ఎదుట తన నిజ రూపంలో నిలబడి అతన్ని కరుణించాడు పరంధాముడు దొంగలా వచ్చి ఆ రాజుకు నీతి సూత్రాలను బోధించినందున ఆ స్థలంలోని భగవంతునికి కల్లప్పిరాన్ అను తిరునామం స్థిరపడింది స్థలం శ్రీవైకుంఠం తూతుక్కొడి తమిళనాడు జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణ